ఎస్ఎల్బిసి మీటింగ్. 6 నెలలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్యాంకులు చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన గాథ రైతుల గురించి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్ల రూపాయలు ఉన్న వ్యవసాయ రుణాలు ఇవాళ తడిసి మోపుడై 99,555 కోట్లు అయ్యాయని చెప్తా ఉన్న గాథ అధ్యక్ష, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, టోటల్ వ్యవసాయ రుణాలకు సంబంధించిన టార్గెట్ గత సంవత్సరాల నుంచి ఎప్పుడు టార్గెట్ పెట్టినా కూడా ఎప్పుడు టార్గెట్ల కన్నా ఎక్కువగానే బ్యాంకులు ఇచ్చాయని చెప్పుకొచ్చాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలల తర్వాత బ్యాంకర్లే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన నివేదిక 2011-12లో 31,000 ఇవ్వాలనుకుంటే 35,000 ఇచ్చామని, 2012-13లో 35,000 ఇవ్వాలనుకుంటే 50,000 ఇచ్చామని, 2013-14లో 47,000 ఇవ్వాలనుకుంటే 49,000 ఇచ్చామని చెప్పి, మన అదే బ్యాంకర్లు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు హయానికి వచ్చేసరికి 56,000 టార్గెట్ ఇవ్వాలని 2014-15లో డిసైడ్ చేశాం సార్. ఇచ్చింది కేవలం సెప్టెంబర్30 నాటికి కేవలం 13,789 కోట్లు మాత్రమే ఇచ్చామని చెప్తా ఉన్న గాథ సార్ రైతుల పరిస్థితి. ఇవాళ రైతుల పరిస్థితి గురించి అదే బ్యాంకులు చంద్రబాబు నాయుడు గారికి నివేదికిస్తూ చెప్పారు, రాష్ట్రంలో 1,17,00,000 మంది అకౌంట్లు రైతులకుంటే ఆ తడిసి మోపుడై 99,555 కోట్లు అయ్యాయని చెప్పి చెప్తా ఉన్న సంగతి. మీరేమో రైతు రుణమాఫీకి సంబంధించి గతంలో 4,600 కోట్లు ఇచ్చారు, అది వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితిలో రైతులు ఇవాళ బతుకుతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సంవత్సరానికి మీరు 4,300 కోట్లు మీరు బడ్జెట్లో కేటాయింపులు చేశామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న మాటలు వింటా ఉన్నప్పుడు అది 2,100 కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్తా ఉన్నారు. అంటే మాకేం అర్థం కావడం లేదు, ఈ సంవత్సరం మీరిచ్చే ఈ 4,300 బడ్జెట్లో మీరు కేటాయింపులు చేసినది కూడా రైతులకు వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితిలో ఇవాళ రైతు ఉన్నాడు, అది వడ్డీలకు కూడా సరిపోదు అన్న సంగతి దయచేసి గుర్తెరగవలసిందిగా కోరుతా ఉన్నా. అదే రకంగా ఇవాళ రైతుల పరిస్థితి గురించి మీరు చెప్పారు, బంగారము వేలం వేస్తూ రైతులకు ఇచ్చిన నోటీసులు ఒకసారి చూడండి, ఏ పేపర్లో చూసినా జిల్లా ఎడిషన్ లో మీకు కనిపించేది ఈ వేలం నోటీసులే కనిపిస్తాయి. ఒకసారి చూసి మీరు చేసిన పనికి రైతులు ఏ రకంగా ఉన్నారు అనేది ఒకసారి ఆలోచన చేయండి. చూడండి సార్, చూడండి.